మాచర్ల మండల తహసీల్దార్ శ్రీ పెరికల చిన్న వెంకయ్య పదవీ విరమణ మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన సభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ప్రభుత్వ విప్ మాచర్ల శాసనసభ్యులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వైఎస్ఆర్ సిపి రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి శ్రీ పిన్నెల్లి వెంకటరామిరెడ్డి, జిల్లా డ్వామా పిడి మాచర్ల నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ గజ్జల శ్రీనివాసరెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో 36 సంవత్సరాలు ఉత్తమ సేవలు అందించిన ఎంఆర్ఓ చిన్ని వెంకయ్య శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు అనధికారులు పాల్గొని అభినందనలు తెలియజేశారు. పదవీ విరమణ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులు అందరికీ, నాయకులు, అధికారులు మరియు ఆయన్ని అభిమానించేటటువంటి అభిమానులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. వెంకయ్య గారి గురించి చెప్పాలంటే ఆయన 2-3 విషయాలు మాట్లాడతారు. ఎప్పుడు ఏం ఫోన్లో మాట్లాడినా, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు కూడా, నేను చదువుకునే దానికి చాలా కష్టపడ్డాను, చదువుకునే రోజుల్లో నాకు చెప్పులు కూడా లేవు, తర్వాత ఒక సైకిల్ మీద రెవెన్యూ శాఖలో 36 సంవత్సరాలు ఉద్యోగ బాధ్యత నిర్వహించి ఈరోజు వెంకయ్య గారి పదవీ విరమణ మహోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మన ఆర్ఐ రమణ బాబు గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు మన ఆర్డీఓ పార్థసారథి గారికి, స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి గారికి, మన కమిషనర్ గారు, ఇద్దరు బ్రహ్మాండంగా సరిపోయారు. ఎక్కడ కూడా ఈ వాళ్ళంతా బాడీ వేసుకొని ఏ టైం అర్ధరాత్రి అయినా సరే ఎక్కడ కరోనా పేషెంట్స్ ఉన్నా వచ్చినా ట్రీట్మెంట్ కానీ టెస్టుల విషయంలో కానీ చాలా నిబద్ధతతో పనిచేశారు. ఖచ్చితంగా వాళ్ళిద్దరిని అభినందిస్తూ ఉన్నాను. నేను వెంకయ్య గారికి చెప్తూ ఉన్నాను, ఆయన చేసే ఎక్కడా కూడా ఆయన ఇసుక్కోకుండా, ఎవరు వచ్చినా కూడా, ఏ పేదవాడు వచ్చినా కూడా, ఏదైనా ల్యాండ్ విషయాలు కానీ ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా ఆయన ఇసుక్కోకుండా వాళ్ళకి చెప్పే సమాధానం, నేనేమన్నా పంపిస్తే వాళ్ళకి దానికి చిన్న తప్పులుంటే సరిచేసి ఒక పరిష్కారం చూసే విషయం. ఎందుకంటే రెవెన్యూలో చిన్న చిన్న చాలా పొరపాట్లు ఉంటాయి, చాలామంది వస్తూ ఉంటారు. నేను చాలామంది ఆఫీసర్ని చూసా, ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, సార్ ఇది ఇది కాదు సార్, ఇది చేయలేదు సార్ అని. కానీ వెంకయ్య గారు నోట్టుకుంటే ఇది కాదు అనేది నాకు మన దగ్గర పనిచేసిన కాలం ఎప్పుడు కూడా నేను విన్న పరిస్థితి లేదు. ఎందుకంటే ఇంత నిబద్ధతతో చేసే మన వెంకయ్య గారు నిజంగా జిల్లా స్థాయిలో కూడా ఎక్కడ పనిచేసినా కూడా ఒక జిల్లా ఆఫీసర్కి సంబంధించి ఒక రివ్యూ, ఆఫీసర్ గురించి రివ్యూ కార్యక్రమం జరుగుతూ ఉంటే మా ఎమ్మెల్యేస్కి అందరికి కూడా అక్కడ మాటల సందర్భంలో ఈయన పేరు వస్తే మోపిదేవి వెంకటరమణ, ఆయన అక్కడ పనిచేసి వచ్చారు. వెంకయ్య గారు ఆయన మా వెంకయ్య గారు ఎట్లా ఉన్నారు, బాగా చేస్తూ ఉన్నారు, బ్రహ్మాండంగా చేస్తాడని ఆయన నేను అడక ముందే చెప్పిన పరిస్థితి. అంటే ఆయన ఎక్కడ పనిచేసినా ఆయన అక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ, అక్కడున్న రెవెన్యూ సిబ్బందిని కానీ, అక్కడున్న పరిచయం వాళ్ళందరితో